అందరికి నమస్కారం. వెల్కమ్ టు కవితాస్ అభిరుచులు. నేను మీ కవిత. ఈ వీడియోలో గోరుచికుడుకాయ కూర తయారు చేసుకునే విధానం గురించి చూద్దాం. మీరు ఇలా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక 500 grams గోరుచికుడుకాయని తీసుకొని ఇలా మొత్తం నార తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక 3 to 4 tablespoons ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ ఆవాలు, ఒక స్పూన్ మినపప్పు వేసి అవి ఫ్రై అవుతూ ఉంటే 2 medium size ఆనియన్స్ తీసుకొని పీసెస్గా కట్ చేసి అవి కూడా వేసుకోవాలి. కొంచెం కరివేపాకును వేసి ఫ్రై అయిపోయాక మనం కడిగి ఉంచుకున్న గోరుచికుడుకాయని వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ఎప్పుడైనా పోపు వేసే ముందే గోరుచికుడుకాయని కడగడం వల్ల అందులో ఉన్న వాటర్ తోటే మనకి ఇది కుక్ అయిపోతుంది. ఇప్పుడు ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనిద్దాం. మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి చూసుకొని దీన్ని కలుపుకోవాలి. ఇప్పుడు చాలా వరకు ఫ్రై అయిపోయింది, మూత పెట్టి మళ్ళీ ఒక 2 minutes అలా మగ్గనిద్దాం. ఎందుకంటే ఇంకా మనకు గోరుచికుడుకాయ హాఫ్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, మనకి ఇది హాఫ్ కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం దీంట్లో 1 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 teaspoon పసుపును వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎప్పుడైనా ఫ్రై చేసేటప్పుడు ఇలా బాండీలో కాకుండా ఇలా ఫిక్స్గా మూత ఉన్న దాంట్లో వేయడం వల్ల స్టీమ్తో మనకి ఎక్కువగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, మనకి ఇది ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం కూరకు 3 teaspoons కారము, 1.5 teaspoon సాల్ట్ని యాడ్ చేసి మొత్తం ఫ్రై అయ్యే వరకు కలుపుకోవాలి. చూడండి, మనకి ఇది గోరుచికుడుకాయ ఆల్మోస్ట్ కుక్ అయిపోయినట్టే. మనం ముందుగానే కుక్ చేసుకొని గోరుచికుడుకాయని తర్వాత ఫ్రై చేసుకోవడం వల్ల అందులో ఉన్న ప్రోటీన్స్ అన్నీ పోతాయండి. అందుకని అలా చేసుకోకుండా ఇలా చేసుకోవాలి. ఇప్పుడు 1 teaspoons ధనియా పౌడర్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయినాక 1/2 cup వాటర్ని యాడ్ చేసి ఫ్రై చేసుకొని 2 minutes అలా మూత పెట్టి కుక్ అవనిద్దాం. ఎందుకంటే మనకి కారము ఉప్పు ఇదంతా మనకి చిక్కుడుగాకి పట్టిపోతుంది. చూడండి, మనకి ఇది మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా యాడ్ చేసి కలుపుకొని ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాం. మీరు కూడా మీ ఇంట్లో తయారు చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఎంతో రుచికరమైన గోరుచికుడుకాయ కూర రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి.